రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు టాలీవుడ్ ఉన్న క్రేజ్ ఎలాంటితో ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు ఇండస్ట్రీకి వచ్చి రాగానే స్టార్ హీరోల్ని మించి క్రెడిట్ సంపాదించాడు విజయ్ తన సినిమాలకు స్టార్ హీరోల సపోర్ట్ తీసుకునే స్టేజ్ నుంచి అనతి కాలంలోనే తానే ఇంకో హీరో సినిమాకు ప్రమోట్ చేసే స్థాయికి ఎదగడం ఒక్క విజయ్ దేవరకొండకు మాత్రమే సాధ్యపడింది సరిగ్గా ఈ తరుణంలోనే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినీ రంగ ప్రవేశం చేస్తుండటంతో అతనికి విజయ్ దేవరకొండ అండదండలు ఉంటాయని భావించారంతా కానీ ఎవరూ ఊహించని విధంగా సొంత తమ్మున్నే పక్కన పెట్టేసి షాకిస్తున్నాడు ఈ రౌడీ బాయ్ దొరసాని అనే సినిమాతో సినీ గడప తొక్కుతున్న దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మికాతో రొమాన్స్ చేస్తున్నాడు ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్ దొరసాని టీజర్ వదిలి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది దీంతో ఈ టీజర్ విషయమై దేవరకొండ నుంచి సపోర్టింగ్ మెసేజ్ వస్తుందని అందరూ భావించారు కానీ అది జరగలేదు కాగా ఇటీవలే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ట్రైలర్ విడుదల చేశారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు స్వరూపు దర్శకత్వంలో కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ విజయ్ దేవరకొండ చూసి వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సూపర్ అంటూ పొగడ్తల వర్షం గుప్పించాడు దీంతో ఇది చూసి దేవరకొండ ఫ్యాన్స్ లో అలజడి మొదలైంది తమ్ముడి సినిమా టీజర్ పై మౌనం పాటించిన విజయ్ దేవరకొండ వేరొకరి సినిమా ట్రైలర్ పై ప్రశంసలు గుప్పించడం దేవరకొండ ఫ్యాన్స్ ని కలవర పెడుతోంది వెంటనే సోషల్ మీడియాలో మొదలు పెట్టేశారు సొంత తమ్ముడిపై నీకు మమకారం లేదా నీ క్రేజ్ ని నమ్ముకొని సినీ ప్రవేశం చేస్తున్న నీ తమ్ముడికి నువ్వు చేసే మర్యాద ఇదేనా అంటూ విజయ్ దేవరకొండపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు దొరసాని సినిమా పరంగా చూస్తే తమ్ముడి సినీ రంగ ప్రవేశం ఒక్కటే కాదు ఆ సినిమా నిర్మాత యశ్ రంగినేని కూడా విజయ్ దేవరకొండకు దగ్గరి బంధువు అయినా సరే ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ ఎందుకింత మౌనంగా ఉంటున్నాడనేది టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది